హాయ్ వ్యూయర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఒక్కోసారి పోలీసులు చేస్తున్న పని ఏమిటి అనేది అర్థం కాదు మన తెలుగు రాష్ట్రాల విషయం పక్కన పెడితే రాజస్థాన్కి ఒక్కసారి వెళదాం అక్కడ ఒక మహిళా పోలీస్ ఆఫీసర్ అద్భుతంగా వాళ్లకు టార్చర్ పెట్టింది దాని తర్వాత ఆ మహిళ మీద యాక్షన్ తీసుకోవడానికి పోలీసులు సమాయత్తం అవుతున్నారు అయితే ఏమిటి అంటే ఏదో తప్పు చేస్తే వాళ్లను మందలించాలి లేకపోతే వాళ్ళ మీద కేసు పెట్టాలి లేకపోతే ఇంకో రకంగా వాళ్లను ఏదో మొత్తానికి దారిలోకి తీసుకురావాలి కానీ ఏ తప్పు చేయని ఈ యొక్క పాపం వర్కర్స్ని కొంతమంది పోలీసులు టార్చర్ పెట్టే ప్రయత్నం చేశారు అందులో భాగంగా వాళ్లను పూర్తిగా ఉట్టు బయటకు చేయించారు సో మహిళలు పాపం పేదవారు సామాన్యులు వాళ్లకు తినడానికి తిండి ఉండదు సరైన తెలివి ఉండదు అనే ఆలోచన ఏమీ లేకుండా ఒక పోలీస్ మహిళ తనకేదో ఇబ్బంది జరిగిందని వీళ్లను గుంజీలు దియమని చెప్పింది అలా మీరు చూస్తున్న ఈ వీడియోలో దాదాపు పది మంది పేద మహిళలు ఆ గుంజీలు కంటిన్యూస్గా ఎండలో ఆ ఇసుకలో తీయడం జరుగుతోంది సో అలా వారికి ఒక పెద్ద పనిష్మెంట్ని మళ్ళీ పోలీస్ పహారా కూడా అందులో వీడియో తీయడం కూడా సో ఈ రకంగా చేశారు చాలామంది నెటిజన్స్ చాలా కామెంట్స్ చేస్తూ ఉన్నారు ఇలాంటి పనులు పోలీసులు చేయడం ఎంతవరకు సమంజసం మరోవైపు పోలీస్ డిపార్ట్మెంట్ చేసే తప్పులకు మరి వాళ్ళకి ఎలాంటి శిక్షలు వేయాలి అని మరికొంతమంది అలా కామెంట్ చేయడం జరుగుతోంది సో మన తెలుగు రాష్ట్రాల్లో ఇలాంటివైతే జరగలేదు కానీ రాజస్థాన్ పోలీసులు మాత్రం ఈ రకంగా చేశారు ఈవెన్ కొంతమంది పోలీసులు కూడా స్వయంగా ఇలా తప్పులు చేయొద్దు పోలీసులు ప్రజలకు రక్షణ కల్పించి న్యాయం చేకూర్చేలా చేయాలి కానీ ఇలా పూర్తిగా ప్రజల్ని ఇబ్బంది పెట్టే శిక్షలు వేయడం ఇలాంటి అనవసరమైన పర్సనల్ ఎజెండాలు క్రియేట్ చేయడం కరెక్ట్ కాదు అని మన పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా అన్న సందర్భం ఉంది సో మీరేమంటున్నారు ఈ గుంజీళ్ళు దేయించడంపై కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి